Hello everyone. We all know that time gone is gone forever. ఈ కోవిడ్ పాండమిక్ కి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రిపరేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉంటేనే సక్సెస్ వస్తుందని మనందరికీ తెలుసు. అయితే అటువంటి కన్సిస్టెంట్ ప్రిపరేషన్కి కోవిడ్ పాండమిక్ వల్ల, లాక్డౌన్ వల్ల, రెగ్యులర్గా క్లాసెస్ లేకపోవడం కావచ్చు, ప్రిపేర్ అవ్వాలన్న మోటివేషన్ లేకపోవడం కావచ్చు, ఫ్రీక్వెంట్ నోటిఫికేషన్స్ లేకపోవడం కావచ్చు, వచ్చే నోటిఫికేషన్సే పోస్ట్పోన్ అవ్వడం, రిజల్ట్స్ ఇంకా రాకపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ వల్ల మన ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఏ వైజ్ స్టూడెంట్ ఈజ్ వన్ హూ నెవర్ స్టాప్స్ హిస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎటువంటి సర్కమ్స్టెన్సెస్లోనైనా మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఆగకూడదు. డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాస్తవం అయినప్పటికీ దాన్ని 100% ప్రిపరేషన్ చేయలేకపోయినా ఎంతవరకు వీలుంటే అంతవరకు మన ప్రిపరేషన్ అనేది కొనసాగుతూనే ఉండాలి. కన్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది వెళ్తూనే ఉండాలి. మనం నేర్చుకునే ఏ అంశమైనా కూడా ఇమ్మీడియట్గా కాకపోయినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎగ్జామ్లో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్లో, సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డప్ చేసుకున్న స్టూడెంట్స్లో ఈ క్వాలిటీ ఉంటుంది, కన్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ కోవిడ్ పాండమిక్కి సంబంధించి ఒకవేళ కానీ లాక్డౌన్ ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ ఎక్స్టెండ్ అయినా ఎక్స్టెండ్ అవ్వకపోయినా, ఏదైతే టైం మనకి దొరికిందో ఈ టైంలో మనం ఎంతవరకు వీలుంటేంతవరకు నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి నేనే చెప్తున్నా, రెగ్యులర్గా ఉండే మోటివేషన్, రెగ్యులర్గా ఉండే ఆ ప్రిపరేషన్కి కావాల్సిన ఆ ఇంట్రెస్ట్ 100% ఉండనప్పటికీ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఈ టైంలో మనకు ఉండే పెద్ద సీక్రెట్ సక్సెస్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. ఏదో ఒక సబ్జెక్ట్, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్కి సంబంధించి మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ స్టడీయింగ్ బీటెక్, మీ బీటెక్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ కోర్స్ లాంటిది ఆన్లైన్ ఒకవేళ కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. లేదు ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లెర్నింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకోవాలి, లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉండాలి అని ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో డెఫినెట్గా లెర్నింగ్ ప్రాసెస్కి ఉండే ఇంపార్టెన్స్ మీరు మర్చిపోరు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ టైమ్ దట్ ఈజ్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్. ద కోవిడ్ పాండమిక్ హ్యాస్ డెఫినెట్లీ డిస్టర్బ్డ్ అండ్ ఎఫెక్టెడ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ మెనీ వేస్, బట్ స్టిల్ ట్రై టు యూటిలైజ్ దిస్ టైమ్ ఎంగేజింగ్ యూజర్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్, ఎయిదర్ బై టేకింగ్ సమ్ ఆన్లైన్ ప్రోగ్రామ్, learning some good subjects, or read good books and gain as much knowledge as possible. Malli cheptunna, a wise student is someone who never stops learning. Whatever circumstances are around, a wise student is someone who keeps on learning something every day. English lo oka quotation kuda undi, do something every day that takes you closer to your goal. అన్నీ చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత మనం ప్రతిరోజు మనని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు తోసుకుంటూ వెళ్తేనే ఏదో ఒకరోజు మన గోల్ని మనం రీచ్ అవుతాం. సో డూ సంథింగ్ ఎవ్రీడే దట్ టేక్స్ యూ క్లోజర్ టు యువర్ గోల్. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ప్లీజ్ కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్స్. మనని మనం మోటివేట్ చేసుకునేంతగా ఎవ్వరు మనని మోటివేట్ చేయరు. ఒకరు మనని మోటివేట్ చేస్తే ఆ మోటివేషన్ కాసేపే ఉంటుంది, మనని మనం మోటివేట్ చేసుకుంటూనే ఉండాలి. సో ప్లీజ్ motivate yourselves to build up a successful career. All the best.